హాయ్ బ్రదర్, ఏంటి మీ ప్రాబ్లం? అది కొంచెం హై పిచ్డ్ వాయిస్ వస్తుంది డాక్టర్. ఓకే, ఎప్పటి నుంచి ఉంది ఈ ఇష్యూ? టీనేజ్ నుంచి. ఒకసారి మంచి గాలి తీసుకొని అనండి. ఓకే, 1 మినిట్ ఆగు. రైట్, ఒక్కసారి ఇది నిన్న ఏం చేశారో చెప్తారా మీ ఓన్ వర్డ్స్లో? నిన్న లేచాను, ల్యాప్టాప్ ఓపెన్ చేసి వర్క్ చేసుకున్నాను, కాసేపు టిఫిన్ చేశాను, తర్వాత మళ్ళీ కాసేపు వర్క్ చేసుకుని మళ్ళీ లంచ్ చేశాను, తర్వాత సాయంత్రం బయటకు వెళ్ళాను కొంచెం పని మీద, మళ్ళీ నైట్ ఇంటికి వచ్చి కాసేపు వర్క్ చేసుకుని తినేసి పడుకున్నాను. ఓకే, ఒక్కసారి ఇది ఇంగ్లీష్లో ఉన్నది చదవండి. సిగ్నియా అసిస్టెంట్ ఈజ్ యువర్ వెరీ ఓన్ హియరింగ్ కంపానియన్ టు లెట్ యూ స్టే ఫుల్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ లైఫ్ అండ్ హియర్ వాట్ మ్యాటర్స్ టు యూ. Using artificial intelligence, Signia Assistant offers immediate support whenever and wherever you need it. It is available 24/7 to help you adjust the sound settings, answer your questions about how to handle your hearing aids and troubleshoot any issues on the spot. Okay, good. Fluency baane undi. Mee pitch meer anukunnanta high ledu. Okay. Kaakapothe slightly high pitch undi. Okay. The puberty time lo change avvalsindi avvaledu. Okay. సో టీనేజ్లో చేంజ్ అవ్వాల్సింది అవ్వలేదు, దానికి మనము వాయిస్ థెరపీ ఇప్పించుకుంటే బాగుంటుంది. సో వీ హ్యావ్ టు ట్రై అండ్ మేబీ 1 వీక్ నుంచి 1 మంత్ అట్లా టైం పట్టవచ్చు, డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ టు ఇండివిజువల్ అండ్ ప్రాక్టీస్. ఓకే, సో విల్ ట్రై అవర్ బెస్ట్. ఓకే, దీనికి మందులు కానీ సర్జరీ కానీ ఇవన్నీ ఉండవు, ఉన్నా కూడా వాటికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, వేరే మన దీనికి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఓకేనా? థ్యాంక్ యూ. ఈ అనండి. ఈ అనండి. హీ హూ. ఈ హూ. హీ హూ. హీ హూ. హీ హూ. హీ హూ. హీ హూ. హీ హూ. ఆ. ఓకే. వెరీ గుడ్. గా. గా. డా. డా. బా. బా. ఓకే, హౌ ఎన్ని సెషన్స్ అటెండ్ అయినారండి ఇప్పటి వరకు? 20th సెషన్. హౌ ఆర్ యూ ఫీలింగ్? ఇట్స్ బెటర్ డాక్టర్, ద వాయిస్ హాస్ ఇంప్రూవ్డ్ యాక్చువల్లీ. Okay, still we have to improve. Good amount change is there, but it is all because of your constant and dedicated practice. Thank you. Inka manam pataka ani cheppandi okasari. Pataka. 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 Okay, nice. Okasari we can pre and post evaluation chuddamu. పని మీద, తర్వాత ఇంటికి వచ్చి తినేసి కాసేపు టీవీలో సినిమా చూసేసి తర్వాత సాయంత్రం మళ్ళీ బయటికి వెళ్ళాల్సి వచ్చింది. అక్కడ ఫ్రెండ్స్ని కలిసి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూసాము. ఇట్ వాస్ వెరీ థ్రిల్లింగ్. ఇండియా ఫస్ట్ హాఫ్ అయిపోయాక అరౌండ్ 119 కాల్అవుట్ అయింది. సో వి వర్ వెరీడ్ వెదర్ ఇండియా విల్ విన్ ఆర్ నాట్ అన్నది, బట్ బౌలింగ్ పర్ఫార్మెన్స్ వాస్ వెరీ గుడ్ ఫ్రమ్ ఇండియా అండ్ బీ వన్. అండ్ తర్వాత మేము మా ఫ్రెండ్స్ తినేసి ఇంకా నైట్ 12 1 అయింది ఇంటికి వచ్చేసరికి.